Dear students, Mario, working accountants, Nayaka, Smart Tally Prime YouTube channel, ki Swagatam, Naperu, Babu Rao, Hyderabad Ninchi. Erosu, Manam video low, Netscopate 20 topic, and Manam discuss chesed topic came at ante. Alias and a feature ante empty. Alias feature empty, Tally Prime low, Alias feature empty, Daniela Opegistam. So, and Doctor Nenu, screen share Jastanu. చూడండి ఇక్కడ నిన్న మనం కాంపౌండ్ యూనిట్స్ అయి నేర్చుకున్నాం ఇప్పుడు అలయాస్ ఫీచర్ ఫర్ లెడ్జర్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ ఇన్ ట్యాలీ ప్రైమ్ స్టాక్ ఐటమ్స్కి లెడ్జర్కి ఇంకా చెప్తాను తర్వాత అలయాస్ ఫీచర్ అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తాం అలాగే ప్రింటింగ్ చేయాలంటే కూడా ప్రింటింగ్ సెట్టింగ్ ఎలా చేయాలి మనం ప్రింట్ చేయాలంటే మన ప్రింటింగ్లో కూడా అలయాస్ నేమ్ రావాలంటే అలయాస్ రావాలంటే ఎలా చేయాలి ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాలీ ప్రైమ్కి వెళ్తాం ఇప్పుడు మనం ఈ యొక్క ఈ ట్యాలీ ప్రైమ్లో మనం ఈ చేసేటప్పుడు లెడ్జర్ అకౌంట్స్ మనకి చూడండి అకౌంటింగ్ మాస్టర్స్ ఉన్నాయి అన్ని మాస్టర్స్ ఈ మాస్టర్స్ ఉన్నాయి కదా అకౌంటింగ్ మాస్టర్స్ ఇన్వెంటరీ మాస్టర్స్ ఇవన్నిటికీ అన్ని మాస్టర్స్కి మనం అలయాస్ ఇవ్వచ్చు అంటే అర్థమైందంటే అలయాస్ అనేది ఒక చిన్న ఫీచర్ చిన్న ఫీచర్ అయినా కానీ మన వ్యాపారంలో మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకి చాలా చాలా సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది సో మనం రికార్డ్ చేయడానికి ట్యాలీని యూజ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ప్లస్ మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది ఈ యొక్క మాస్టర్స్ అన్నిటికీ మనకి అలయాస్ పెట్టచ్చు అలయాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే నిక్ నేమ్ అలయాస్ అంటే నిక్ నేమ్ ఇప్పుడు చూడండి చిరంజీవి కొణిదల రామకృష్ణ సారీ కొణిదల శివ సమ్ నేమ్ కదా దానికి అలయాస్ ఏంటి చిరంజీవి చిరంజీవి అంటే నిక్ నేమ్ చిరంజీవి ఒరిజినల్ పేరు వేరే అలాగే మనం వీటిల్లో ఈ మాస్టర్స్లో మనం ఒక నిక్ నేమ్ని ఇవ్వచ్చు మనం ప్రతి మాస్టర్కి లో కూడా మనం నిక్ నేమ్ ఇవ్వచ్చు మనం జస్ట్ మనం ప్రస్తుతానికి మాత్రం మనం రెండే రెండు నేర్చుకుంటాం మనకి ముఖ్యమైనవి అనమాట చాలా ఏంటంటే లెడ్జర్స్ మరియు స్టాక్ ఐటమ్స్ లెడ్జర్స్ స్టాక్ ఐటమ్స్ ఈ రెండింటిలో మాత్రమే మనం ప్రస్తుతానికి నేర్చుకుంటాం అదేవిధంగా ఏ మాస్టర్స్కైనా మనం అలయాస్ని ఉపయోగించవచ్చు ఓకే మనం అలయాస్ చెప్పాను కదా అలయాస్ అంటే చిన్న నేమ్ దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఎలాగ చూద్దాం ఫస్ట్ మొత్తం లెడ్జర్కి వెళ్దాం లెడ్జర్కి వెళ్ళినట్టయితే మనం చూడండి లెడ్జర్లో మనం ఒక ఎంట్రీ చేద్దాం మనం ఎంట్రీ చేసేటప్పుడు ఒక వౌచర్ వేసేటప్పుడు చూడండి మనం ఉదాహరణకి ఒక సేల్ ఎంట్రీ చేస్తాం సేల్ ఎంట్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఏ తీసుకుంటాం తీసుకుంటే మనం ఉదాహరణకి భాగ్యలక్ష్మి స్టోర్స్ అనుకుంటాం లేదా భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ అనుకుంటాం చూడండి భాగ్యలక్ష్మి బి అని కొట్టామంటే చూడండి బి పేరుతో ఉండే అన్నీ వస్తూ ఉన్నాయి బి పేరుతో ఉండేవి అన్నీ వస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ మూడే ఉన్నాయి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన మౌస్తో లేదా కర్సర్తో మన డౌన్ యారోస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా చాలా ఉన్నాయి అనుకుంటాం చాలా ఉన్నాయి అన్నప్పుడు వాటన్నీ సెలెక్ట్ చేసుకోవడం కష్టం ప్రాబ్లం కదా కష్టమైన కష్టం కాదు టైం పడుతుంది ప్లస్ ఇంకొకటి మనం సెలెక్ట్ చేసేటప్పుడు పొరపాటు ఇంకోటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దాని భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ లేదా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ భాగ్యలక్ష్మి ట్రేడర్స్ ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కావాలా మనం పొరపాటులో భాగ్యలక్ష్మి ట్రేడర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే లేదంటే భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ బదులు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అందువల్ల ఇప్పుడు మనం సపోజ్ భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్కి మనం సేల్ చేసాం అనుకుందాం లేదంటే పర్చేజ్ చేసాం అనుకుంటాం భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ నుంచి మనం సేల్ అనుకుంటామండి ఏదైనా పర్లేదు సేల్ చేసాం ఇప్పుడు చూడండి ఈ భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇట్లా కాకుండా దాన్ని సింపుల్గా ఒక చిన్న నిక్ నేమ్ పెట్టినట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మా ఉదాహరణకి ఇది రియల్గా మా ఇంటి పక్కన ఒక స్టోర్ ఉంది భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్ పెద్ద పేరు కానీ ఆ భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్ యొక్క యజమాని పేరు ఓనర్ పేరు వచ్చి భాషయ్య సో ఎప్పటి నుంచో దానివల్ల ఆ స్టోర్ని అందరూ భాషా షాప్ అంటారు కాబట్టి ఎవరికైనా ఇప్పుడు భాషా షాప్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ అంటే చాలామంది తెలియదు భాషా షాప్ అంటే చాలామంది తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట అందువల్ల ఈ భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ అనేదానికి భాషా షాప్ అని కనుక షార్ట్ నేమ్ ఏదైనా మనం నిక్ నేమ్ పెట్టినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది కదా ఈజీగా ఉంటుంది మనకి ఏంటంటే భాషా షాప్ అంటే అది ఒకటే వేరే ఉండవు ఇక్కడ భాషా షాప్ అని మనం టైప్ చేసినట్టయితే సెలెక్ట్ చేసుకుంటే అదే సెలెక్ట్ అవుతుంది వేరేది సెలెక్ట్ కాదు కదా అలాగని మనం
ఆ యొక్క నిక్ నేము లేదా అలయాస్ పెట్టాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి వెనక్కి వెళ్ళేసి దీంట్లో చూడండి, ఇప్పుడు నేను చెప్పండి ఏ ఐటెంలో అయినా సరే దాని యొక్క మాస్టర్స్కి వెళ్ళి మనం ఏమైనా ఆల్టరేషన్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్, చూడండి కంట్రోల్ ఎంటర్ చూడారా. ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే ఏదైనా సరే దాని దగ్గర నుంచి మనం దాని మాస్టర్కి వెళ్ళాలంటే, అంటే దాని ఏమిటంటే మాస్టర్ ఆల్టరేషన్ స్క్రీన్ అంటాం కదా, సో కొట్టినట్టయితే చూడండి లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్, లెడ్జర్ అన్న మాస్టర్స్ లెడ్జర్ అనమాట, మాస్టర్స్ అంటే లెడ్జర్ మాస్టర్స్. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది, దీనికి వెళ్ళాం. దీనికి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మామూలుగా మనకి నేను చెప్తాను దీంట్లో కొంచెం చూడండి ఇది. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. దీనికి ఏం చేస్తారంటే నేమ్ ఉంది కింద అలయాస్ అని ఉంటుంది, అలయాస్ అని ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం అలయాస్ అని చెప్పి ఏదైనా ఒక నేము ఇవ్వచ్చు. ఇప్పుడు దీనికి ఉదాహరణకి భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్, దీనికి మనకు మామూలుగా అందరూ అనుకుంటారు కదా చూడు భాష అని పెట్టుకుంటే సార్, లేదా భాషా షాప్, భాషా షాప్ అని పెట్టుకున్నాం. ఆ విధంగా మనం ఇచ్చేటప్పుడు కొత్తగా క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా మనం ఇచ్చినట్టే సరిపోద్ది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే మనం ఏం చేస్తాం ఆ యొక్క దాన్ని ఓపెన్ చేసుకుంటాం, లేదు ఎంట్రీ వేసేటప్పుడు అయితే కంట్రోల్ కంట్రోల్ ఎంటర్ కానీ ఉంటే దాని యొక్క లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ దాని పేరు కింద అలయాస్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మనం తీసుకొని దీన్ని సేవ్ చేస్తాం కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ సేవ్ చేసాం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ మనకి వెళ్దాం ఎస్కేప్ ఎస్కేప్ చేసి, ఇప్పుడు మళ్ళీ మనం ఓచర్కి వెళ్దాం సేల్స్. ఇప్పుడు ఏం కావాలి మనకి భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ కావాలా, సింపుల్గా భాష అని కొడితే చాలు చూడు భాషా షాప్, చూడు భాషా షాప్ అని కొట్టినట్లయితే మనకేమొచ్చింది చూడండి భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్సే మనకి సెలెక్ట్ అయింది, భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్సే సెలెక్ట్ అవుతుంది మనకి. సో ఈ మనకి సేల్ ఏం చేస్తాం, తర్వాత మామూలుగా ఎంట్రీ చేస్తాం. నేమ్లో మాత్రం ఈ విధంగా మనకి సెలెక్ట్ అయింది. దీన్ని మనం రెండు రకాలుగా ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే రెండు రకాలుగా ఇచ్చేటప్పుడు మనం అదే ఈ విధంగా నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఒక్కోసారి ఈ కస్టమర్స్కి నంబర్లు కూడా ఇస్తాం, ఒక్కోసారి నంబర్స్ ఇస్తాం, కోడ్ నెంబర్ ఇస్తాం, కస్టమర్స్కి కోడ్ నెంబర్ ఇస్తాము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు కానీ ఈ మధ్యలో కానీ మనం అనుకున్నప్పుడు మనం ఆ నంబర్ల ఈ కస్టమర్స్కి వరుసగా నంబర్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ అను ఏ ఏతో వచ్చే పేర్లు ఉంటాయి కదా, A1, A2, A3, A4 ఆ విధంగా, బీతో వచ్చే నెంబర్లకి B1 లేదా స్టార్టింగ్లో 001 లాంటి 101, 102, 103, 100తో స్టార్ట్ చేసి 101, 102, 103 ఏ తర్వాత B101, B02 ఈ విధంగా పెట్టుకుని అవి ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటాం. మనం ఆ పేరు అన్ని సెలెక్ట్ చేసుకుంటే చూసుకుని ఆ పేరు ఆ లిస్ట్ చూసుకొని ఆ నెంబర్ కొట్టినట్టయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కొట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి మళ్ళీ చెప్తాను చూడండి, దీంట్లో ఇప్పుడు భాగ్యలక్ష్మి పూజ స్టోర్లో భాషా షాప్ అని ఇచ్చాం కదా, భాషా షాప్ కాకుండా సింపుల్గా ఇంకొకటి ఈ విధంగా షార్ట్ నేమ్ అంటే అబ్రివేషన్ లాగా బిఎల్పిఎస్, బిఎల్పిఎస్ లేట్ బిఎల్పి అని పెట్టేస్తాం, బిఎల్పి అని పెట్టేయచ్చు. ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా ఇచ్చినా సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇప్పుడు చూడండి ఓచర్ వేసేటప్పుడు, ఇప్పుడు చూడండి ఇక్కడ వేసేటప్పుడు పార్టీ నేమ్ ఇందాకేం చెప్పాను భాష అన్నాం, భాష భాషా షాప్ అని వేసాం, అలా ఇవ్వచ్చు. లేదంటే బిఎల్పి అని ఇచ్చినా కానీ బిఎల్పి అని వచ్చింది, బిఎల్పి ఇచ్చినా సరే మనకేం సెలెక్ట్ అవుతుంది భాష, ఐ మీన్ భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్. సో మిగతా ఎంట్రీలు అంతా వేరే, సేల్స్కి ఇప్పుడు సేల్స్ లెడ్జరు, తర్వాత ఇక్కడ ఏమన్నా ఇస్తాం మనం ఏదైతే అమ్మేమో మనం అమ్మినటువంటి మెటీరియల్ గూడ్స్ స్టాక్ ఐటమ్ ఐటమ్ ఇస్తాం. సో ఈ విధంగా మనం ఈ నేమ్కి మనం ఇవ్వచ్చు, ఒకటే కాదు ఒకటి కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇచ్చాను కదా నేను, ఇప్పుడు భాగ్యలక్ష్మి దానికి ఇచ్చాను చూడండి, ఒక భాగ్యలక్ష్మి రెండు ఇచ్చాను, ఒకటి ఇవ్వచ్చు, రెండు ఇవ్వచ్చు, ఇంకో కావాలంటే ఇంకా ఇవ్వచ్చు, మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో ఇచ్చినట్లయితే మనం ఆ ఇచ్చినటువంటి షార్ట్ నేమ్ ఏదైనా సరే అలయాసు ఆ ఏ నేమ్ అయినా సరే టైప్ చేస్తే మనకి ఇదే సెలెక్ట్ అవుతుంది. సో ఈ భాగ్యలక్ష్మి అనేవి మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, భాగ్యలక్ష్మి అనేవి 1, 2, 3, 4, 5 ఉన్నాయి, ఇంకా చాలా ఉండొచ్చు. ఈ భాగ్యలక్ష్మి అన్నప్పుడు మనకు ఆ పేరు వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఎత్తుక్కొని సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి, ప్లస్ అలా సెలెక్ట్ చేయడం ఒక పొరపాటులో ఒకదానికైనా సెలెక్ట్ చేసినా సరే మనకి మిస్టేక్ అయిపోతుంది. అందువల్ల మనం సింపుల్గా ప్రతిదానికి క్రియేట్ చేసినప్పుడు కానీ తర్వాత అవసరమైనప్పుడు కానీ మనం అనుకున్నప్పుడు అన్నిటికీ ఒక షార్ట్ నేమ్ అదే నిక్ నేమ్ దాన్నే అలయాస్ అంటాం. అలయాస్ కానీ ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తాం, అలయాస్ ఇచ్చినట్లయితే మనకు సింపుల్గా ఉంటుంది. ఆ అలయాస్ నేమ్ కొట్టినట్లయితే ఆ యొక్క పార్టీ పేరే సెలెక్ట్ అవుతుంది కానీ వేరే పేరు రాదు. ఓకే, సో ఈ విధంగా. అలాగే చూడండి ఇప్పుడు మనం దీనికి సేల్ చేసినా పర్చేజ్ చేసినా ఎట్లా చేసినా ఒకటే, ఓకేనా. సో ఈ విధంగా మనం పార్టీని సెలెక్ట్ పార్టీకి మనం నేమ్ ఇచ్చి నేమ్ చేసుకోవచ్చు. నేమ్ ఇచ్చి ఏమంటాం షార్ట్ నేమ్ అదే షార్ట్ నేమ్ అంటాం, దాన్నే నిక్ నేమ్ ఇచ్చి
మనం తీసుకోవచ్చు. దీన్ని అలయాస్ అంటాం, చెప్పనా? సో ఈ విధంగా మనం అలయాస్ ఇచ్చాం కదా. సపోజ్ మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, ఎప్పుడైనా సరే ఒక కొత్త పార్టీ అనుకుంటాం, కొత్త పార్టీని క్రియేట్ చేసినప్పుడు, వన్ మినిట్ ఒక నిమిషం నేను చెప్తాను, ఒకసారి చూడండి. కొత్తగా మనం ఎప్పుడైనా పార్టీ క్రియేట్ చేసినప్పుడు, సో రామకృష్ణ ట్రేడర్స్ అనుకుంటాం, రామకృష్ణ ట్రేడర్స్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ అలయాస్ ఆప్షన్ నేమ్ కిందనే అలయాస్ అని ఉంటుంది. అలయాస్ ఆప్షన్ లేదనుకోండి, పొరపాట్లో లేదనుకుంటే అది ఎక్కడ ఉంటుంది అంటే దాన్ని మనం ఎనేబుల్ చేయాలి. అలా ఆప్షన్ లేకపోతే ఎనేబుల్ చేయాలి. చూడండి దానికి ఏం చేయాలంటే మనం యాక్టివేట్ చేయాలి ఆ యొక్క ఫీచర్ని, F12 యాక్టివేషన్, F12 కన్ఫిగరేషన్లో. సో F10 కన్ఫిగరేషన్లో F12కి వెళ్ళి నంబర్ 1 ఫస్ట్లో ఉంటుంది చూడు, ప్రొవైడ్ అలయాస్ ఫర్ నేమ్, దాన్ని ఎస్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ సేవ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి అలయాస్ అనేది వచ్చింది. సో అదికైనా పొరపాట్లు లేకుండా ఉంటే, డిజేబుల్ అయ్యి ఉంటే అప్పుడు మనం దాన్ని మనం ఏం చేయాలి, కన్ఫిగరేషన్లో కన్ఫిగర్ చేయాలి. ఒకసారి కన్ఫిగర్ చేస్తే ఇంకా అన్ని మాస్టర్స్కి అన్నిటికీ అదే కంటిన్యూ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు రామకృష్ణ ట్రేడర్స్ సింపుల్గా ఆర్కే, సింపుల్గా ఆర్కే అని సెలెక్ట్ చేసు, ఆర్కే పెట్టుకున్నాం అనుకో, ఆర్కే పెట్టుకోవచ్చు. లేదంటే రాము ఏదో రామ రామ ఆయన పేరు ఎవరో ఉంటాడు, రాముడు అనుకుంటాం, అనుకుంటాం రాముడు ఓనర్ పేరు, ఏదో సింపుల్గా రాముడు అంటే మనకు గుర్తుండదు రామకృష్ణ అని, లేదంటే రామయ్య ఏదో ఒక పేరు మనకు ఆ యజమాని పేరు మనకు గుర్తుండేది రాముడు. మన వర్కర్స్ కూడా రామకృష్ణ ట్రేడర్స్ అంటే రామయ్య దగ్గర రామయ్య షాప్కి పో అంటాం, రామయ్య షాప్కి పో అంటే చెప్తే పంపితే మనకు మన యొక్క వర్కర్స్ని ఏదైనా పని మీద సరికు ఐ మీన్ మెటీరియల్ డెలివరీ అవ్వడానికి కానీ దేనికైనా సరే మనం పంపామనుకుంటాం, అప్పుడు రామకృష్ణ ట్రేడర్స్కి వెళ్ళంటే అతను కొత్తగా ఆ వర్కర్కి అర్థం కాకపోవచ్చు. సరే రామయ్య షాప్కి పో అంటే ఈజీగా అర్థమవుతుంది, రామయ్య షాప్కి పోతున్నాం అని నేను చెప్పినట్టు ఇందాక. భాషా షాప్ అంటే ఈజీగా అర్థమవుద్ది, భాష భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ అంటే చాలామందికి తెలియదు. సో భాషా షాప్ అంటే అర్థం చేస్తుంది. ఈ విధంగా మనకి ఈజీగా ఉంటుంది, ఒకటి కాంటే రెండు కూడా ఇవ్వచ్చు. సో ఇచ్చినప్పుడు మనం ఏ నిక్ నేమ్ అంటే ఏ అలయాస్ నేమ్ స్టాక్ కొన్ని మనం టైప్ చేసినా సరే మనకి ఆ ఒరిజినల్గా ఉండేటటువంటి దానికి ఇచ్చినటువంటి ఒరిజినల్ కంపెనీ ఏదో అదే ఓపెన్ అవుతుంది, వేరేది ఓపెన్ కాదు. దీనివల్ల మనకి తప్పులు జరగకుండా ఉండడానికి ఈజీ, ప్లస్ షార్ట్ నేమ్ రాసిన ఎత్తుక్కోకుండా అన్నింటినీ మనకి టైం కూడా సేవ్ అవుతుంది, సరేనా? సో ఇదే విధంగా మనకి ఇప్పుడు చూడండి, మనం లెడ్జర్ అకౌంట్లో చేసాం లెడ్జర్స్లో, అలాగే స్టాక్ ఐటమ్స్ కూడా చేయొచ్చు. ఇలాగే స్టాక్ ఐటమ్స్ని ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు చూడండి ఆల్టర్కి వెళ్ళి చూడండి, స్టాక్ ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్కి వెళ్తాం. ఈ స్టాక్ ఐటమ్లో చూడండి, ఒకటి కంటే ఎక్కువ ఉండవు, ఒక రకమంటే రైస్ అంటే ఒకటే అంటే మనుషులు మన పార్టీస్ లాగా ఉండవు ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తాం, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వీటికి కోడ్ వర్డ్ ఇస్తుంది, ఏం చేయాలి, రెండు రకాలుగా ఇవ్వచ్చు దీనికి నిక్ నేమ్. ఒకటి వచ్చి నంబర్ వైజ్ ఒకసారి మనం నంబర్లు ఇస్తాం వాటికి ఒక కొన్నిసార్లు, ఇది సరుక్కి ఐ మీన్ మన మెటీరియల్ లేదా స్టాక్ ఐటమ్స్కి నంబర్ ఇస్తాము, లేదంటే ఆ స్టాక్ ఐటమ్కి సంబంధించి షార్ట్ నేమ్ ఏదన్నా ఇస్తాం. అన్నిటికీ చేయాలి మనం, అన్నిటికీ చేసుకోవాలంటే ఒకసారి ఏం చేస్తామంటే చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళి స్టాక్ ఐటమ్స్కి వెళ్ళాం అనుకోండి. సో స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ, ఈ స్టాక్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ స్టాక్ వ్యూ అని తీసుకున్నామంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ స్టాక్ ఐటమ్స్ కనబడుతున్నాయి. స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి మన దగ్గర మొత్తం, మనకు రిపోర్ట్ కావాలంటే స్టాక్ వ్యూ చూడండి, F5 అని చెప్పాను కదా, F5 అన్నా అదన్నా ఒకటి, F5 చేసినట్లయితే సో దాని యూనిట్స్ అన్నీ వచ్చేసాయి మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఉందిదా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే దీంట్లో మనం నంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చేసినప్పుడు చూడండి, చూడండి ఎంటర్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ దీన్ని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది అలయాస్, ఇక్కడ నంబర్ 1 ఇచ్చుకోవచ్చు, నంబర్ 1 వరుసగా. దాని తర్వాత లేదంటే బ్రిటానియా బిస్కెట్స్, దీనికి ఏం చేయొచ్చు అంటే BB01 లేదంటే BB అని ఇవ్వచ్చు, బ్రిటానియా బిస్కెట్స్, లేదంటే దీంట్లో ఉంటాయి కదా బ్రిటానియా బిస్కెట్స్ కూడా సైజులు ఉంటాయి, BB01 ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో సేవ్ చేసుకుంటాం. అలాగే చూడండి దీని తర్వాత నెక్స్ట్ రెండవది గ్లూకోజ్, గుడ్ డే బిస్కెట్స్, దీన్ని చేసి నంబర్ 2 ఇచ్చుకోవచ్చు, నంబర్ 2 లేదంటే గూడి GD అని ఇచ్చుకోవచ్చు, GD అని ఇచ్చుకోవచ్చు. సో సేవ్ చేసుకుంటాం. అలాగే ఈ విధంగా మనం చేస్తే ఇప్పుడు మనం దీన్ని చూడాలంటే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్లో చేసాం, ఇప్పుడు మనం ఓచర్లు వెళ్దాం. ఓచర్ వేసినప్పుడు ఇప్పుడు మనం చేస్తే సేల్ చేస్తున్నాం, సపోజ్ ఇప్పుడు భాషా షాప్ అన్నాం భాగ్యలక్ష్మి, అయితే భాషా షాప్ వేస్తే వచ్చేస్తుంది మనకి, లేదా BLP అన్నా సార్ భాషా షాప్ వేసాం, వేస్తే
భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ వచ్చింది, సేల్స్కి సేల్స్ చేసినాం. సేల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం సేల్ చేస్తున్నాం, ఏం సేల్ చేస్తున్నాం అంటే నంబర్ వన్ అని వేసామనుకో, నంబర్ వన్ అంటే చూడండి బిటానా బిస్కెట్స్, నంబర్ వన్ బిటానా బిస్కెట్స్ వచ్చేసింది మన సీల్. మన దగ్గర సీరియల్ నెంబర్ ఉంటుంది, మనం లిస్ట్ రాసి పెట్టుకుంటాం, మన దగ్గర లిస్ట్ ఉంటుంది దేనికి దానికి. సో మనం బ్రిటానియా బిస్కెట్ అనేది 01 ఇచ్చాం, అలా ఇవ్వకుండా బీబీ అని ఇచ్చినా సరే BB01 అన్నాం కదా, BB01 ఇచ్చామంటే అది చేసినా బ్రిటానియా బిస్కెట్స్ అంతేనా. సో ఈ విధంగా మనకి మొత్తం రెండు రకాలుగా మనం ఇచ్చుకోవచ్చు. ఈ స్టాక్ ఐటమ్స్ మాత్రం నంబర్ వారీగా ఇచ్చుకోవచ్చు, లేదా వేరే ఏదైనా కోడ్ వర్డ్ ఇచ్చుకోవచ్చు. అలా చేసుకుంటే మనం చూడండి, ఇప్పుడు మనం దీన్ని చూస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళామంటే చూడండి, స్టాక్ ఐటమ్స్కి వెళ్ళామంటే ఇక్కడ అన్నీ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ తీసుకుంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. అర్థమైందా? దీనికి యాక్చువల్గా ఇది చూడండి, ఇక్కడ యాక్చువల్గా నేమ్ ఓన్లీ ఉంటుంది అన్నమాట, ఇది అది పొరపాటు అయింది. చూడండి ఈ విధంగా నేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం 2 కోడ్లు ఇచ్చున్నాం కదా, ఏమిచ్చాము, నంబర్ 1, 2, 3, 4 అట్లా నంబర్లు ఇచ్చుంటాం, లేదంటే బీబీ అంటే బ్రిటానియా BB01 గుడ్ డే బిస్కెట్ GD01 GD ఇట్లా ఇచ్చుంటాం కదా. అలాంటి నిక్ నేములు ఇక్కడ రాలేదు. మామూలుగా నేమ్ వస్తుంది, అండర్ ప్రైమరీ వచ్చింది, ప్యాకెట్స్ కేజీస్ అన్నీ వచ్చినాయి. కానీ ఈ నేమ్ దగ్గర చూడండి మనకి నిక్ నేమ్ రాలేదు, ఓన్లీ నేమ్ మాత్రమే వచ్చింది. ఇలా వచ్చినట్టయితే ఆ నిక్ నేమ్ కూడా మనకు కనపడాలంటే అప్పుడు ఏంటంటే F12కి వెళ్ళి చూడండి, ఇక్కడ మనం చేసిన కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు నేమ్ ఓన్లీ సెలెక్ట్ అయ్యి ఉంది. నేము బ్రాకెట్ అలయాస్ అంటే నేము పక్కన అలయాస్, అలయాస్ ఓన్లీ అంటే ఓన్లీ అలయాస్ చూపిస్తుంది, నేమ్ చూపించదు. అలయాస్ నేమ్ అంటే ఫస్ట్ అలయాస్ చూపించి బ్రాకెట్లో నేమ్ చూపిస్తుంది. మనకు కాదు, నేమ్ ఉండాలి పక్కన అలయాస్ ఉండాలి. కాబట్టి నేము చూసి పక్కన అలయాస్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు 2 ఇచ్చినాం కదా, చూడు బ్రిటానియా బిస్కెట్స్ గుడ్ డే బిస్కెట్స్ నేమ్ ఇచ్చేసింది, పక్కన అలయాస్ ఇవ్వాలి. అలయాస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, ఈ స్టాక్ ఐటమ్ సంబంధించి ఎక్కడైనా సరే అలయాస్ ఇచ్చినప్పుడు ఈ ఇక్కడ మనం చూసినట్లయితే అలయాస్ కన్నా 1 ఇచ్చినట్లయితే అది కనపడుతుంది, అలయాస్ కన్నా మనం 2 ఇచ్చినట్లయితే, అలయాస్ కన్నా 2 ఇచ్చినట్లయితే ఆ యొక్క 2 ఇచ్చినట్లయితే ఆ రెండింటిలో మొట్టమొదటి అలయాస్ నెంబరే అలయాస్ మాత్రమే కనబడుతుంది, మొట్టమొదటి అలయాస్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ మనం నంబర్ ఇచ్చాం కదా, నంబర్ ఇచ్చిన మనకి ఇప్పుడు నంబర్ 1, 2 కనబడుతుంది. అలా కాకుండా ఫస్ట్ కనుక మనం BB01 GD01 అట్టగని ఇచ్చినట్లయితే ఫస్ట్ అదే మనకు కనపడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మారుస్తాం ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లో కానీ మార్చి ఫస్ట్ BB01 ఇచ్చి దాని తర్వాత BB01 ఇచ్చి రావట్లే తీసేసి చూడండి, ఫస్ట్ BB01 ఇచ్చాం, దాని తర్వాత 1 ఇచ్చాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా సేవ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి, చూడండి నేను ఫస్ట్ ఇచ్చింది BB01 కదా, కాబట్టి బిటానా బిస్కెట్స్ ఫస్ట్ BB01 ఇచ్చాం కాబట్టి BB01 చూపిస్తుంది. బిటానా బిస్కెట్లే నంబర్ 2 ఇచ్చాం కదా ఫస్ట్, అందువల్ల నంబర్ 2 వచ్చింది. దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇలా మార్చుకుంటే ఇక్కడ చూడండి తీసేసి బిటానా GD01 దాని తర్వాత ఇది నంబర్ 2, స్టాక్ నంబర్ 2 ఇట్లా ఇచ్చామనుకోండి, ఇట్లా ఇస్తే చూడండి ఇప్పుడు దీనికి కూడా GD01. సో మనం ఇచ్చిన అలయాస్లో ఫస్ట్ అలయాస్ ఏమి ఇస్తామో దాన్నే మనకి డిస్ప్లే చేస్తుంది. లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్లో మనకి అదే చూపిస్తుంది, ఫస్ట్ నంబరు అమ్మ ఫస్ట్ ఇచ్చినటువంటి అలయాన్స్ మాత్రమే చూపిస్తుంది అలయాసు. ఈ విధంగా మనం అలయాస్ ఉపయోగించినట్లయితే మనకి చాలా ఈజీగా మనకి వర్క్ జరుగుతుంది. తప్పులు బేదరహాసం చాలా తక్కువ. ఒక మెటీరియల్ కానీ ఒక పార్టీ కానీ అనుకుంటే దానికి అలయాస్ ఇచ్చినందువల్ల మనం అలయాస్ టైప్ చేస్తే ఆ కరెక్ట్గా ఆ పార్టీ కానీ ఆ స్టాక్ ఐటమ్ మాత్రమే మనకి కనబడుతుంది, వస్తుంది, ఓపెన్ అవుతుంది, వేరేగా ఓపెన్ అయితే ఉండదు. దీంట్లో స్టాక్ ఐటమ్స్లో ఒకే పేరుతో ఉండవు కాబట్టి రైస్ అంటే ఒకటే రైస్. రైస్లో కూడా చాలా రకాలు ఉంటాయి, రైస్లో మసూరి రైసు, ఇంకేదైనా రైసు, బిర్యానీ రైస్ ఇట్లా ఉంటాయి అనుకోండి, వాటికి మనం కోడ్ ఇస్తే మనకి టైప్ చేసినప్పుడు ఆ కోడు లేదా ఆ నంబరు BB01 అంటే అలయాస్ నేము, నంబర్ 1 అంటే కోడ్ అన్నమాట, నంబర్ కోడ్ ఆ విధంగా కోడ్ ఇచ్చినట్లయితే మనకి ఆ కోడ్ కానీ ఆ బీబీ అనేది అంటే అలయాస్ నంబర్ అలయాస్ మన టైప్ చేస్తే ఆ యొక్క ఐటము ఆ రైస్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి దాంట్లో మనకు అవసరమైన ఏ టైప్ ఇచ్చేసామో మనం ఏ కోడ్ టైప్ చేస్తే ఆ రైస్ ఐటమే ఓపెన్ అవుతుంది. కరెక్ట్, దీనివల్ల తప్పులు పోయేదానికి ఆస్కారం తక్కువ. ప్లస్ మనం రైస్లో రైస్ అన్నాం, రైస్లో 20 రకాలు ఉన్నాయి వరుసగా, రైసు ఇది పలానా రైసు పలానా రైస్ పలానా వరుసగా ఉంటాయి కదా, అవన్నీ వెతుక్కోకుండా రైసు మనం ఇది ఏమన్నా టైప్ చేసినట్లయితే కరెక్ట్గా ఆ ఒక్క
స్టాక్ ఐటమ్ రైస్ ఐటమ్ ఒక్కటే మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఉపయోగించుకుంటాం దీన్ని. ఓకేనా? సో అది ఈ విధంగా మనకి చాలా ఉపయోగం ఈ యొక్క ఈ అలయాస్ అనేది మనకి చాలా అవసరం. ఇట్లా లెడ్జర్స్కి చేసుకోవచ్చు, అలా అంటే మాస్టర్స్కి చేసుకోవచ్చు. అంటే లెడ్జర్ కంటే అకౌంటింగ్ మాస్టర్స్ చేయొచ్చు, స్టాక్ మాస్టర్ ఇన్వెంటరీ మాస్టర్స్కి అన్నిటికీ చేయొచ్చు. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ముఖ్యమైన మనకి లెడ్జర్స్ మెయిన్గా ప్లస్ స్టాక్ ఐటమ్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం తెచ్చుకున్నాం. సో ఈ విధంగా మనకి స్టాక్ ఐటమ్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ చూద్దాం రేపు దీని తర్వాత. దీని తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది అంటే నెక్స్ట్ దాంట్లో వచ్చి ఇప్పుడు ఇది లెడ్జర్స్లో స్టాక్ ఐటమ్స్లో అలా సామర్థ్యమైన ఇంకొకటి ఇంకొక చిన్న విషయం దీంట్లో ఇంకొక చిన్న విషయం నేర్చుకోవాలి మనం. ఏంటంటే ఇప్పుడు మనం రెండు సేల్ వేద్దాం. ఒకదానికి మనకు వౌచరు, ఒక సేల్ ఐటమ్ వేద్దాం. ఏంటంటే భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్ వేసాం. వేసిన తర్వాత ఈ భాగ్యలక్ష్మి ప్రొవిజన్ స్టోర్స్కి సేల్స్ అకౌంటు, సేల్స్ వేసిన తర్వాత ఇక్కడ మనం వేసామంటే BB01 అన్నాం. అంటే బ్రిటానియా బిస్కెట్స్ జస్ట్ 2 కేజీలు వేసినాం, 2 కేజీ 2 ప్యాకెట్లు వేసాం బ్రిటానియా బిస్కెట్, 2 ప్యాకెట్లు ఓకే 2 ప్యాకెట్లు ఏదైనా సరే వేసాం. రేటు 5 రూపాయలు, 25 రూపాయలు ప్యాకెట్లు. సో 2 ప్యాకెట్లు ఇది వచ్చి చూడండి 100 కాటన్ బాక్స్లు వచ్చింది, 0.1 కాటన్ బాక్స్లు, 2 25 కాటన్ బాక్స్ లెక్కన వచ్చింది, 2 కాటన్ బాక్స్ లెక్కన వచ్చి దాంట్లో 0.5 కాటన్ బాక్స్ ఇది. ఇదంతా వద్దు, ఇట్లా కాకుండా మనం సింపుల్గా ఇంకొక దాంట్లో చేద్దాం. ఇవి లేకుండా మనం ఇంకొక దాంట్లో చేద్దాం. మనం ఇవన్నీ మనం నిన్న కాంపౌండ్ ఎంట్రీస్ అని చేసాం కదా, దానికి సంబంధించిన స్టాక్ ఐటమ్స్ ఇంకో దాంట్లో చేద్దాం, దీంట్లో చేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఒకటి తీసుకుందాం లెడ్జరు. దీంట్లో స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి చూద్దాం. స్టాక్ ఐటమ్స్లో ఇవి తీసుకుందాం. ఓకే, ఇవి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో దీంట్లో లెడ్జర్ ఐటమ్స్ తీసుకుందాం. తీసుకొని దీంట్లో స్టాక్ ఐటమ్స్ తీసుకొని దీంట్లో చూడండి. సో స్టాక్ ఐటమ్ వ్యూ కింద తీసుకున్నట్టయితే ఓన్లీ స్టాక్ ఐటమ్స్ వచ్చినాయి. వీటిలో మనకి దీంట్లో మామూలుగా 1 తీసుకుందాం నంబర్లు, అదేనా? అలాగే ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఇంకోటి లాంగ్వేజ్ కూడా అలయాస్లో లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. డెల్ అనుకుంటాం, డెల్ ల్యాప్టాప్, ఇది కాకుండా ఇంకేదన్నా ఒకటి ఉంటే మనకు ఉదాహరణకి క్యాష్ మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ లాంటివి ఇవేవే కాకుండా దాంతో మనం సపోజ్ ఏదన్నా వస్తువులు తయారు చేస్తున్నాం, వస్తువులు అమ్ముతున్నాం. ఇప్పుడు క్యాష్ అని ఉందనుకుంటాం, క్యాష్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చూడండి, ఒక స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేస్తాం, ఒక స్టాక్ ఐటము క్రియేట్ చేద్దాం. చూడండి, ఒక స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి క్యాష్ని క్రియేట్ చేసినాం. దీనికి మనం తెలుగులో ఇక్కడ వచ్చి మనం తెలుగులో కానీ ఏదన్నా భాషలో వేరే పేరు పెట్టాలనుకుంటాం దీనికి, క్యాష్ అనేదానికి. ఇప్పుడు మనం అలయాస్ పెట్టాలంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకున్నట్లయితే క్యాష్ అని చెప్పి ఇక్కడ F12కి వెళ్ళినట్లయితే చూడండి నంబర్ 1, నంబర్ 2 ప్రొవైడ్ లాంగ్వేజ్ ఫర్ క్యాష్, దీన్ని ఎస్ చేసుకుంటాం. లాంగ్వేజ్ తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి చూడు ఇంగ్లీష్ అని వచ్చేసింది ఇక్కడ యాక్చువల్గా. సో ఇప్పుడు మనం దానికైనా డబుల్ క్లిక్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లాంగ్వేజ్ అని అవుతుంది. ఇక్కడ చూడండి, మనం చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగు అని తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి జనరల్గా క్యాష్ అంటే తెలుగు అని తీసుకుంటాం. తెలుగు అని తీసుకుంటే తెలుగు అని వచ్చింది అక్కడ. ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం తెలుగులో, దీన్ని జీడి మావిడి అంటాం. సింపుల్గా GD అని పెట్టాం అనుకో, జీది అని వస్తుంది, డి రావట్లేదు జీది అని వస్తుంది. ఈ విధంగా అలా కాకుండా హిందీలో పెట్టుకుంటాం అనుకున్నాం అనుకో, హిందీలో అయితే చూడండి ఇటు పెట్టుకొని హిందీ సెలెక్ట్ చేసుకున్నాం అంటే హిందీలో క్యాష్ ఏమంటారంటే కాజు అంటాం, కాజు. సో KAAGU GUU KAAGUU చూడండి కాజు వచ్చిందా, చూడండి. సో దీనికి క్యాజు ఇంగ్లీషు, హిందీలో కాజు కావాలంటే హిందీలో కాజు పెట్టుకోవచ్చు. తెలుగులో GD అని వస్తుంది కానీ డి రావట్లే, చూడండి GD తెలుగులో. మనం తెలుగు చేసుకోవాలంటే ఇక్కడ హిందీ ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసినట్లయితే మనం లాంగ్వేజ్ తీసుకోవచ్చు తెలుగు. తెలుగు సెలెక్ట్ చేసుకొని క్యాజు కింద GD అని కూడా డి రాకుండా డి అని వస్తుంది, GD అని కొట్టాలా. ఈ విధంగా కొట్టుకుంటాం మనం, పేరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అది మనం
మన లాంగ్వేజ్ కూడా కావాలంటే మన లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అంతేనా? సో ఈ విధంగా మనం తీసుకుంటాం ఈ యొక్క అలయాస్ నేము. మన అలయాస్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం తీసుకోవచ్చు, క్రియేట్ చేసేటప్పుడు మనం తీసుకోవచ్చు. ఇంకొకటి చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం ఒక స్టాక్ ఐటెం కానీ, ఏదైనా ఒక స్టాక్ ఐటెం కానీ లేకుంటే లెడ్జర్ కానీ ఒకటి మనం క్రియేట్ చేసేటప్పుడు, ఇక్కడ చూడండి, క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ నేమ్ అని ఉంది, సో ఎక్స్ అండ్ కో క్రియేట్ చేస్తున్నాం. అలయాస్ ఉంది కదా ఇక్కడ, అలయాస్ ఉంది. ఒక్కోసారి అలయాస్ ఉండదు, నేను చెప్తాను దానికి అలయాస్ ఉండదు. చూడండి ఇక్కడ ఎక్స్ అండ్ కో ఉంది కదా, ఇక్కడ ఎక్స్ అండ్ కో తీసుకుంటే దీనికి అలయాస్ లేదు. ఒకవేళ కన్నా డిజేబుల్ అయ్యి ఉండి అలయాస్ కానీ లేకపోతే చూడండి అప్పుడు ఏం చేయాలంటే F12కి వెళ్ళి నంబర్ 1 ఎస్ చెప్పాను అనుకుంటా, ఇందాక ఇది చెప్పాను. సో ఎస్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు అలయాస్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్ అండ్ కో నంబర్ 1 లేదంటే నంబర్ 2 ఏదైనా ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఆ విధంగా. సో ఈ విధంగా మనం నంబర్ 1 నంబర్ 2 ఇచ్చుకోవచ్చు. అలయాస్ అనేది లేకపోతే F12కి వెళ్ళి దాంట్లో ఫస్ట్దే ఐ మీన్ హలో ఫస్ట్ది ఏంటిది F12కి వెళ్ళి F12లో మనం అలయాస్ నేమ్ ప్లీజ్ అలయాసెస్ ఫర్ నేమ్, నేమ్కి అలయాస్ కావాలి అంటే మనకు అక్కడ అది వస్తుంది. సో ఈ విధంగా మనం అలయాస్ నేమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, మనం సెట్ చేసుకుంటాం. ఇలా సెట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వర్క్ జరుగుతుంది, ప్లస్ తప్పులు పెద్ద ఆస్కారం తక్కువ, మన టైం చాలా సేవ్ అవుతుంది. సో ఏదైనా ఇది మనకి ఈరోజుకి ఓకే. సో ఇంక చెప్తున్న అందరూ దయచేసి అందరూ ఈ యొక్క నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని వీడియోలకి మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? అలాగే ఈ యొక్క ఛానల్ని అందరూ మీ ఫ్రెండ్స్ ప్లస్ ఎవరైనా వర్కింగ్ అకౌంటెంట్స్ కానీ ఎవరైనా సరే శాలి ప్రేమ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ వర్క్ చేసే వాళ్ళకి కూడా టాలీ ప్రేమ్ అవసరమైతే నేర్చుకోవాలనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రతి వీడియో కూడా చివరి వరకు చూసి దీన్ని లైక్ చేయండి. మీ యొక్క ఐడియా ఈ యొక్క వీడియోని గురించి మీ ఐడియా ఏంటో దాన్ని మీరు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో చేయండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అది మనకి కమ్యూనికేషన్ అన్నమాట. ఈ విధంగా అవుతుంది. కాదే ఇదే నేను ఇచ్చినటువంటి వీడియోలు ఏ వరుస క్రమంలో నేను అప్లోడ్ చేస్తున్నానో ఆ వరుస క్రమంలో కానీ మీరు చూస్తున్నట్లయితే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, ఫుల్ నాలెడ్జ్. ఏబిసిడి నేర్చుకుంటే ఇప్పుడు ఒకటి సంబంధం లేకుండా ఇంకొకటి, దానికి సంబంధం లేకుండా ఇంకోటి అట్లా నేర్చుకుంటే మీకు ఏమీ అర్థం కాదు. వరుసగా నేర్చుకోవాలి. ప్లస్ ఇంకోటి ముఖ్యంగా మీకు ఇంట్లో మీ హౌస్లో ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. ఎందుకంటే టాలీ ప్రేమ్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. కాబట్టి మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ పెట్టుకొని మీరు టాలీ ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది, మీరు ఎక్స్పర్ట్ అకౌంటెంట్గా తయారవ్వగలరు, ఓకేనా? కాబట్టి మీరంతా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని పొంది గెయిన్ చేసుకొని మీరు ఎక్స్పర్ట్ అకౌంటెంట్స్ కావాలని కోరుకుంటున్నాను. నీతోటి ఈ వీడియో ముగిస్తున్నాను. గుడ్ నైట్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.